हाई फ्रेंड्स नेनु मी राजू मेरू चूस्तुन्नारू राजू टेक टीवी फ्रेंड्स वीडियोलो मीकु फ्रीगा ग्यास सिलिंडर अनेदी कावाली अनुकुन्नट्लयिते मीरू ओक स्कीम लो चेरवाल्सि उंटुंदी। सो ई योक्क स्कीम नि मन योक्क केंद्र प्रभुत्वं अयिते लांच चेसिंदी। सो ई योक्क स्कीम लो चेरिनटुवंटि प्रति ఒక్కరికి కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే అందించుతుందన్నమాట। సో ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అనేది మీరు పొందుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి। అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా డైరెక్ట్ గా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు। సో ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం। కోవిడ్-19 దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది। చాలామంది ఉపాధి కోల్పోయారు, ఉద్యోగుల వేతనాల్లో కోతలు పడ్డాయి। ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది। ఉచితంగానే గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది। ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లను ఆఫర్ చేస్తుంది। ఈ బెనిఫిట్ సెప్టెంబర్ 30తో ముగిసిపోనుంది। అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో చేరడం కూడా సులభమే। ఈ స్కీమ్లో ఎలా చేరాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం। ఉజ్వల స్కీమ్ కింద చేరాలంటే మహిళలు బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి। వీరికి మాత్రమే ఈ స్కీమ్ కింద కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం వీలవుతుంది। మీరు డైరెక్ట్గా pm ujwala yojana.com అనే వెబ్సైట్కు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు। మీరు ఈ వెబ్సైట్కు వెళ్ళి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి। మీరు ఉజ్వల స్కీమ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కుడివైపున రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ చేయండి। కొత్త పేజ్ అనేది మీకు అక్కడ ఓపెన్ అవుతుంది। అక్కడ ఓపెన్ అయినటువంటి ఆ పేజ్ పైన మీ పేరు, మీ యొక్క ఫోన్ నంబరు, మీ మెయిల్ ఐడి వంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది। అలాగే మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ కూడా వస్తుంది, దీన్ని కూడా మీరు ఎంటర్ చేయాలి। ఇలా రిజిస్టర్ చేసుకోవాలి। లేదంటే వెబ్సైట్ కుడివైపున పైభాగంలో మెనూ బటన్ కనిపిస్తూ ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేస్తే పలు ఆప్షన్లు కనిపిస్తాయి। ఇందులో డౌన్లోడ్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దీనిపై క్లిక్ చేస్తే ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ చేసుకుని ఫిల్ చేసి దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ సెంటర్కు వెళ్ళి దాన్ని ఇతర డాక్యుమెంట్లతో కలిపి సమర్పించాలి। మీ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ తర్వాత మీకు కొత్త కనెక్షన్ అనేది మంజూరవుతుంది। ఇక్కడ మీ అడ్రస్ ప్రూఫ్, జన్ధన్ అకౌంట్ నెంబరు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లను అందించాలి। వీటికి వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మీకు కొత్త గ్యాస్ కనెక్షన్ని జారీ చేస్తాయి। మీరు ఈఎంఐ ఆప్షన్ని ఎంచుకుంటే ఆ డబ్బులను మీకు వచ్చే గ్యాస్ సబ్సిడీ డబ్బుల నుంచి కట్ చేసుకుంటారు। ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లను లభిస్తున్నాయి। సో ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద మనకు ఎప్పటికైనా సరే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట। మనకు నార్మల్ గ్యాస్ సిలిండర్స్ కంటే కూడా సబ్సిడీ అనేది ఎక్కువగా ఇస్తారు। ప్లస్ ఇట్లాంటి పరిస్థితులు అంటే కోవిడ్-19 పరిస్థితులు, లాక్డౌన్ పీరియడ్, సో ఇట్లాంటి విపత్తులు అనేది సంభవించినప్పుడు మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంటుంది। సో కాబట్టి మీరు ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పిన విధంగా క్లియర్గా అయితే మీరు చేసుకోండి। సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ఈ యొక్క స్కీమ్కి అయితే అప్లై చేసుకొని ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అయితే పొందుకోండి। సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ని మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్।